శుక్లాం భరధనం విష్ణు శనం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞా ఓం శ్రీ గృప్ నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలజిని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీలలో జన్మించినటువంటి వారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అసలు ఏ విధంగా ఉంటుంది ఈ తొమ్మిదో నంబర్ అనేది మీకు తెలిసినటువంటి విషయమే ఇది కుజుడికి సంబంధించినటువంటి నెంబర్ అండి ఈ కుజుడికి సంబంధించినటువంటి నెంబర్లలో ఎక్కువగా పోలీసు శాఖలో ఉద్యోగాలు ఎక్కువగా దొరుకుతుంటాయి ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పోస్టలు తర్వాత ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో తర్వాత రక్షణ రంగాలు నేవీ ఎయిర్ ఫోర్స్ రైల్వే డిపార్ట్మెంట్లో ఎక్కువగా గౌడ్ జాబ్స్ ఎక్కువగా ఉంటాయండి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే డిఫెన్స్లో ఎక్కువగా మంచి జాబ్స్ వస్తాయండి కొంతమందికి అయితే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలలో పుట్టిన వారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తే మాత్రం బాగా కలిసి వస్తుందండి వీళ్ళకి ఎందుకంటే ఈ వాహనాలు కానీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు కానీ భూ భూములు కానీ కన్స్ట్రక్షన్ బిజినెస్ కానీ వీటిని అన్నిటినీ ఫైర్కి సంబంధించిన బిజినెస్లు కానీ వీటన్నిటికీ ఈ కుజుని యొక్క అనుగ్రహం మనం పొందాలండి అలా పొందగలిగితేనే మనం అదృష్టవంతులు అవుతాం లేదంటే ఎప్పుడు ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అనేది ఈ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలలో పుట్టిన వారికి చాలా చాలా మేలు చేసే సంవత్సరం అండి ఇది మట్టిని ముట్టిన బంగారం అయ్యే సంవత్సరం ఏదైనా ఉంది అంటే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలలో జన్మించిన వారికి ఈ రెండు వేల ఇరవై మూడు అనేది చాలా ఎక్కువ మంచి జీవితాన్ని ఇచ్చే సంవత్సరం అండి ఇది ఇటు మీరు అనుకున్న పనులు ఇటు చదువు పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వివాహపరంగా కానీ పరంగా కానీ ఎక్కడైనా సమస్యలు అనేది ఉండవండి ఎక్కడ బ్రేక్ అనేది ఉండదు ఇప్పుడు మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారనుకోండి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు ఈ సంవత్సరం ఉద్యోగ ప్రాప్తి అనేది మీకు తప్పకుండా కలుగుతుంది గవర్నమెంట్కు సంబంధించిన ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందండి అదేవిధంగా ప్రైవేటుకు సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వారు కూడా ప్రైవేటుకు సంబంధించిన ఉద్యోగం కూడా తప్పకుండా వస్తుందండి ఇంకా మీకు తిరుగులేని జీవితం అనేది కూడా మీకు ఈ సంవత్సరం కలుగుతుంది తప్పకుండా తర్వాత ఆరోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నటువంటి వారు ఎవరైనా కూడా హెల్త్ కండిషన్ హెల్త్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటాను ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండడం నేర్చుకోవాలి అంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలి మనకు ధనము సిరి సంపద ఇవి కాదండి కావాల్సింది మానవుడికి ఆరోగ్యం చాలా ముఖ్యమైనది చాలామంది ఆరోగ్యం కోసం లెక్క చేయకుండా నైట్ ఆల్ డ్యూటీలు చేస్తారు మార్నింగ్ చేస్తారు ఇటు నైట్ చేస్తారు నిద్ర లేకుండా ఉద్యోగాలు చేస్తుంటారు అలా చేయడం చేయడం వల్ల ఏంటంటే హెల్త్ ప్రాబ్లం వస్తుందండి ఆ హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కష్టపడి కూడబెట్టినటువంటి సంపాదించిన డబ్బులన్నీ మళ్ళీ ఆరోగ్యం గురించి ఖర్చు పెట్టుకుంటాం ఒకటి మనకు ఆరోగ్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుకే ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇలాంటి హెల్త్ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైనా కూడా మీరు తప్పకుండా మంచి జరిగే అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయి ఇంకోటి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ గ్రోత్ అనేది కూడా కలుగుతుందండి ఈ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీలలో పుట్టినవారు నేను పదే పదే చెప్తున్నానండి మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య దేని గురించి వస్తుందో ఒకసారి మీరు గమనించండి నాకు తెలిసి ఏంటంటే మీ పేరులో ఏదో ఒక నెగిటివ్ నెంబర్ ఉంటుంది నెగిటివ్ నెంబర్ల వల్లనే మీకు ఈ సమస్యలు వస్తుంటాయి ఏదో ఒకటి ఏదో ఒక సమస్య ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అంటే ఆ సమస్యకు ప్రధానమైనటువంటి కారణం మన పేరే మన పేరులో ఉన్నటువంటి నెగిటివ్ సంఖ్యా మనం ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నంబర్ ఉంటుందండి ఒక్కొక్క నంబరు అవి ఒక్కొక్క గ్రహానికైనా రెండు గ్రహాలు కలిపేనే ఉంటాయి వాటిని మనం మొత్తం క్షుణ్ణంగా పరిచయం చేయాలి చేసి మొత్తం న్యూమరికల్ నెంబర్ను మొత్తం కూడితే నంబర్ వచ్చే సంఖ్య మీ బర్త్ నెంబరు డెస్టినీ నంబరు మీ రాసే నక్షత్ర లగ్నానికి అది మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూడాలి ఒకవేళ మ్యాచ్ అయితే ఎంతవరకు ఎంత పర్సంటేజ్లో మ్యాచ్ అవుతుంది ఎంత పర్సంటేజ్లో మనకు మ్యాచ్ అవుతుందో తెలుసుకుంటే మనం ఈజీగా తెలిసిపోతుందండి ఎందుకంటే మనం కష్టపడి కష్టపడి పనిచేస్తాం ఇంటికి తీరా వచ్చి చూసుకునే వరకు అదే రేపు వచ్చిన పైసలు వచ్చినట్టుకన్నా ఖర్చు అయిపోతాయి మన జీవితం అలాగే అలాగే స్తబ్దతగా అలాగే ఉంటుంది కష్టం ఎక్కువగా ప్రతిఫలం తక్కువగా ఉంటుంది గవ్వ రాకడం లేదు గడియ లేదు డబ్బులు అయితే రావట్లేదు గడియ మాత్రం ఎప్పుడు చూసినా పని 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 మరి ఇన్ని రోజులు పని చేసి ఏం సంపాదించామంటే ఏం సంపాదించి వెనక్కి చూస్తే ఏముండదు ఉండదు అట్లా సమస్యలు వస్తూ ఉంటాయండి కాబట్టి ఆ సమస్యలకు మనం చెక్కు పెట్టాల్సిందే కంపల్సరీ మనం రాజుకు కదా చెక్కు పెడితే ఎట్లా ఉంటుందో మనకు చదరంగంలో మన జీవితంలో కష్టాలకు కూడా చెక్కు పెట్టాల్సిందే చెక్కు పెట్టలేకపోతే నువ్వు జీవితంలో ఓడిపోతావు ఖచ్చితంగా నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైతే మాత్రం మీరు ఉన్నతంగా ఎదుగుతారండి మనం మనం సేఫ్ సైడ్ రావడానికి మనం ఆ ఈ జీవితాన్ని గెలవడానికి ఈ చిత్రరంగం అనే ఆటను గెలవడానికి రాజుకు ఖచ్చితంగా చెక్కు పడాల్సిందే ఎప్పటికీ మనం ఇదే విధంగా ఉంటే ఎట్లా ఉంటుంది ఎప్పుడైనా ఒకసారి మార్పు జరగాలి కదా మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు అయితే జరగాలి కదా అది ఎప్పుడు జరగాలి మరి మనం రేపు 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 అనే నెలలు సంవత్సరాల తరబడి జరుపుకుంటూ పోతుంటే మన జీవితం అంతా కంప్లీట్ అయిపోతుందండి మనకు టైం అనేది దొరకదు ఇంకా టైం అనేది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామండి మనం అనిపిస్తా అయ్యో మేము చిన్నప్పుడే బాగా చదువుకుంటే బాగుండు ఇంత పెద్ద అయ్యో అయ్యో ఎట్లా అని చెప్పేసి అప్పుడు మా తల్లిదండ్రులు చదువుకోమని చదువుకోమని చెప్తే మేము చదువుకోలేదు ఇప్పుడు అనుభవిస్తున్నాం అంటారు అలాంటి అనుభవం మీ పిల్లలు తొలగించకుండా చూడండి అవి రాకుండా చూడండి అలాంటి అనుభవాలు మీ కష్టమైనటువంటి అనుభవాలు వాళ్ళకు తెలియ చెప్పండి మంచి విద్యాబుద్ధులు ఇవ్వండి చదువు బాగా చదివించండి ప్రయోగులను చేయండి మీ పిల్లలకి ఆస్తులు కాదండి సంపాదించేది ఒక మంచి పేరు ఆ పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని సంపాదించి ఇవ్వండి అదే వాళ్ళకి పెద్ద ఆస్తి ఈరోజు అయ్యో నా పిల్లోడికి ఏం సంపాదించలేని బాధపడని అవసరం లేదు వాళ్ళే సంపాదిస్తారు కాబట్టి మీ యొక్క బాధ్యత ఏంటంటే వారి పేరు ఒకటి సరైన సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి మంచి జరుగుతుందండి ఈ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలలో పుట్టినటువంటి వారికి ఈ సంవత్సరంలో మంచి ప్రయోజకులు అవ్వబోతున్నారు మంచి ప్రయోజనం జరగబోతుంది రెండు వేల ఇరవై ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అనేది కూడా కేతువుకు సంబంధించినటువంటి నంబర్ అండి ఇది ఇది ఏ నంబర్ అండి కేతువుకు సంబంధించినటువంటి నంబరు ఈ కేతువుకు సంబంధించినటువంటి నంబర్లో మీరు ఎవరు పుట్టినా మరి ఈ ఈ నంబర్లో ఈ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఒకసారి గమనించండి ఈ కేతుకు సంబంధించిన నంబర్ ఉంది ఈ కేతు ఎవరి వర్గానికి సంబంధించిన గురుపాలిత వర్గం గురుపాలిత వర్గంలో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలలో పుట్టినవారు కూడా అదృష్టవంతులేనండి ఈ ఏడో నంబర్లో పుట్టినవారు పదహారు ఇరవై ఐదో తేదీలో పుట్టినవారు అదృష్టవంతులే తొమ్మిది పద్దెనిమిది ఇరవై తేదీలలో పుట్టినారు కూడా అదృష్టవంతులేనండి మీకు ఇంకా ఏ ప్రాబ్లం ఉండదండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అండి నేను చెప్తున్నాను బర్త్ నంబర్ కనుక ఈ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలలో ఎవరు జన్మించినా వారికి ఈ సంవత్సరం చాలా వరకు బాగా కలిసి వస్తుందండి ఇటు ఫైనాన్షియల్గా ఎదుగుతారు ఫైనాన్షియల్గా చాలా చక్కగా ఎదుగుతారు రుణ బాధల నుంచి బయటపడిపోతారు రుణగ్రస్తులు అంటారు కదా రుణ బాధలు ఎప్పుడు రుణ బాధలు రుణ బాధలు ఆ రుణాల నుంచి మీరు బయటపడి గట్టెక్కుతారు ఆర్థిక స్థోమత అనేది కూడా పెరుగుతుంది ఆర్థికంగా బలంగా పెరుగుతారు మీరు ఉన్నతంగా జీవిస్తారు మీకు లైఫ్లో అసలు మీకు ఏ ప్రాబ్లం ఉండదండి నేను చెప్పేది అదే మీ మీ జీవితంలో ఏ ఒక్క చిన్న సమస్య కూడా రాదండి ఒక చిన్న సమస్య కూడా అసలు ఉండదు మీకు అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటారు లైఫ్లో మస్తు చాలా బాగా గొప్పగా ఎదుగుతారు ఉన్నతంగా జీవిస్తారు ఈ సంవత్సరంలో మీకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి నేను ఒకటే చెప్తున్నానండి మన పేరు మనము సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి సరైన సంఖ్యాబలంలో కనుక మార్చుకుంటే మనకు ఏ ప్రాబ్లం ఉండదండి ఏ ప్రాబ్లం ఉండదు నేను చూసేది అన్ని విధాలుగా అన్ని రకాల పద్ధతుల ద్వారా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్నశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా పరిష్కారం చేస్తాను ఇంకేం ప్రాబ్లం ఉంటుందో అసలే మాత్రం ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తాం మీకు అన్ని పద్ధతుల ద్వారా చూస్తారు కాబట్టి ఇంకా సమస్య ఉండదండి అంచెలంచెలు ఎదగడమే ఈ సంవత్సరం నుండి ఇటు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీలలో పుట్టిన వారికి ఉద్యోగ ప్రాప్తి అని కూడా రావడం జరుగుతుంది వివాహాలు చక్కటి వారితో మంచి మంచి వివాహాలు సంబంధాలు కుదురుతాయి మీకు మంచి వివాహ సంబంధం కుదురుతుంది మంచి చక్కగా వివాహం చేసుకుంటారు విదేశాలకు ముఖ్యంగా చాలామంది పిల్లలు తల్లిదండ్రులు అనుకుంటారు మా పిల్లవాడు ఎంఎస్సీ చేయడానికి అమెరికా పంపేయాలి కెనడా పంపించాలి ఇంకా వేరే కంట్రీస్కి పంపించాలని ఆలోచిస్తుంటారు వాళ్ళకి వీజా స్టాంపింగ్ కాకపోవడం వాళ్ళకు కొన్ని కొన్ని ఇబ్బందులు తలెత్తడం వీజా మధ్యలో ఆగిపోవడం వాళ్ళు రాసే ఎగ్జామ్స్లో కొంత ఉత్తీర్ణత లేకపోవడం కొందరు పిల్లలు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉద్యోగ ప్రాప్తి దొరకక ఇబ్బంది పడినటువంటి వారికి ఈ సంవత్సరం మీ కళలు నెరవేరబోతున్నాయి ఎన్ ఎంతటి కఠినమైనటువంటి సమస్యలైనా ఈ సంవత్సరం సులువుగా ఆపోతున్నాయి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మీకు ఇంకా తిరుగులేదండి జీవితంలో అసలు ఎప్పుడు కూడా తిరుగులేదు మీకు బ్రహ్మాండమైనటువంటి జీవితం మీరు పొందుతారు దీంట్లో ఎప్పటికీ ఏ సమస్య ఉండదండి మీకు నేను చెప్పేది ఒకటే మన పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని చూస్తే ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి ఒకటి ఒకసారి ట్రై చేయండి మీ పేరును మీరు ఒకసారి సరైన సంఖ్యాబలంలోకి మార్చుకొని ఆ పేరును రోజు నోట్బుక్ మీద రాయండి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ సర్టిఫికెట్ ఏది చేంజ్ అయిన అవసరం ఉంది కేవలం ఒక నోట్బుక్ మీద రాయగలిగితే మీకు ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కారం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖినోభావం